సీమ ప్రజలు తమకు కుటుంబ సభ్యులాంటి వారన్న కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మధుయాష్ కి. నిన్నటిదాకా సీమాంత్రుల్ని కేసీఆర్ తిట్టిన తిట్లు గుర్తులేవా అని ప్రశ్నించారు ఆయన. కేటీఆర్ మధుయాష్ కిల మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉండే కోస్తాంధ్ర ప్రజలు కానీ, ఇక్కడ ఉండే రాయలసీమ బిడ్డలు కానీ, వారందరికీ ఈ వేదిక నుంచి నేను మీకు ఇచ్చే మాట ఒకటే, ఈ వేదిక నుంచి నేను మీకు చేసే విజ్ఞప్తి కూడా ఒకటే, ఈ నాలుగేళ్ల మా ఆచరణ మీ ముందుంది. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నేను మీ అందరికీ ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, మీలో ఒకడిగా నేను చేసే విజ్ఞప్తి, మీకు వ్యక్తిగతంగా నేను కేసీఆర్ గారి కుమారుడిగా, ఈ పార్టీలో ఒక నాయకుడిగా, మీకు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా నేనుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. ఏ అనుమానాలు కూడా పొరపాటున, ఏ అనుమానం కూడా దయచేసి మీ మనసులో ఉంటే దాన్ని పక్కన పెట్టండి అని విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆచరణ ముఖ్యం. మాటలు ఎన్నికల సందర్భంగా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పే వ్యక్తిని మాత్రం నేను కాదు. ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు, చెప్పను కూడా. కేసీఆర్ కొడుకుగా ఆంధ్ర ప్రజలకి అండగా ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు ఈ బెత్తంగాడు. నోరు విప్పితే అబద్ధాలు, మూసీ నది కన్నా కంపు కొడుతుంది నీ నోరు. నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో నిజం మాట్లాడినవా? కల్వకుంట్ల కుటుంబం అంటేనే అబద్ధాలకి మారు పేరు. ఊసరి వెళ్లిలాగా రంగులు మార్చుకొని గతంలో నీ అయ్యగారు చంద్రశేఖరరావు కలియుగంలో రాక్షసులను ఉంటే ఆంధ్రప్రదేశ్ లో పుడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళంతా ఆంధ్రులంతా రాక్షసులు. తెలంగాణ ప్రజలు రక్తం పీడ్చుకొని తినండి అని చెప్పి పంపించిరని చెప్పి మాట్లాడిన నిజం కాదా? ఛీ అని ముఖం పైన ఊంచిత కూడా ఈ ఆంధ్రులకు సిగ్గు శరం లేదు పోవట్లేదని చెప్పి మాట్లాడింది నిజం కాదా? ఆంధ్ర వాళ్ళు దోచుకుంటురు అని చెప్పి మాట్లాడింది నిజం కాదా? మీరు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫాస్ట్ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బిడ్డలని, పేద పిల్లలని వాళ్ళ చదువు రీఎంబర్స్మెంట్ లేకుండా తీసుకొచ్చిన స్కీమ్ నిజం కాదా?